హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. శ్రీమన్ మహాభారతంలో ఉన్నటువంటి భీష్మగీత, అదే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, అందులో మనం ఇవాళ 2 శ్లోకాలు అధ్యయనం చేద్దాం. ప్రతిరోజు మనం ఒక క్రమంలో పెడుతున్నాం, 2 శ్లోకాలు అధ్యయనం చేసుకుంటూ ఆ పద్ధతిని అనుసరించి ఇవాడ 2 శ్లోకాలు, ప్రత్యేకంగా పదవిభాగం, అన్వయక్రమం, విశేషార్థాలు, ఇవన్నీ కూడా వ్యాసుల వారు మనకు అందించినటువంటి ఆ శ్లోకాలను నీలకంఠీయ వ్యాఖ్యా సహితంగా మనం తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా అవసరమైన చోట శంకర భాష్యాన్ని అనుసరించి కూడా విశేషార్థాలు తెలుసుకుంటున్నాం. అందుచేత ఇది మనకు సంస్కృత భాష అభివృద్ధికి, అటు శ్రీమన్నారాయణ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందడానికి ఉపయోగిస్తుంది. పుణ్యం పురుషార్థం ఈ విష్ణు సహస్రనామ పారాయణ శ్లోకాలు ఈ విధంగా చదవడం వల్ల ఆ స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందుదాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర అధ్యయన కార్యక్రమంలో ఇవాళ 45, 46 శ్లోకాలు అధ్యయనం చేద్దాం. ముందుగా 45 శ్లోకం. ఋతుసుదర్శన కాల పరమేష్ఠీ పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. ఋతుసుదర్శన కాల పరమేష్ఠీ పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. ఇదానీ పదవిభాగ. ఋతు ప్రథమం, సుదర్శన ద్వితీయం, కాల తృతీయం, పరమేష్ఠీ చతుర్థం, పరిగ్రహ పంచమం, ఉగ్రహ షష్ఠం, ఉగ్రహ షష్ఠం, సంవత్సర సప్తమం, రక్త దక్ష అష్టమం, విశ్రామ నవమం, విశ్వదక్షిణ దశమం. దశపది అయం శ్లోక. పునః పరిగణయామ. ఋతు ప్రథమం, సుదర్శన ద్వితీయం, కాల తృతీయం, పరమేష్ఠీ చతుర్థం, పరిగ్రహ పంచమం, ఉగ్రహ షష్ఠం, సంవత్సర సప్తమం, దక్ష అష్టమం, విశ్రామ నవమం, విశ్వదక్షిణ దశమం. దశపది అయం శ్లోక. ఋతు నామ కాలస్వరూప. కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, ఇవన్నీ స్వామివారి యొక్క నామములు. ఇది 416 నామం. ఇక్కడి నుంచి 425 నామం వరకు దశనామాలు ఆ స్వామివారి యొక్క వైభవాన్ని తెలిపే విశేషాలను వ్యాసుల వారు మనకు అనుగ్రహిస్తున్నారు. మామూలుగా ఋతువు అంటే ఏం చెప్తాం? 2 మాసముల కాలం. చైత్ర వైశాఖాలు, వసంత ఋతువు, జ్యేష్ఠాషాఢాలు, గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపదాలు, వర్ష ఋతువు, అలాగే ఆశ్వయుజ కార్తీకాలు, శరద్ ఋతువు, ఇలా వరుసగా మనకు ఋతువులు వస్తుంటాయి. ఆ ఋతువును అనుసరించి ఋతుధర్మాలు మారుతుంటాయి. ఋతుధర్మం మారినప్పుడు మన స్వరం, మన దేహంలో ఆరోగ్య పరిస్థితులు మారుతుంటాయి. అదే మార్పు సహజం సృష్టిలో. మార్పు ఉంటేనే కాలగమనం ఉంటుంది. కాలగమనం యొక్క ప్రభావం మార్పులే. ఇటువంటి విశేషమైనటువంటి ఈ పరిణామాలను కలిగించేది ఏమిటి? కాలము. అసలు కాలం అంటే ఏంటండి? కల్యతే ఇది కాల, కల్యతే ఇది కాల, లెక్కించబడేది కాలము. అనంతమైన కాలస్వరూపాన్ని మనకు తెలిసిన రీతిలో పెద్దవాడు చెప్పినట్టుగా, జ్యోతిషాస్త్రంలో ఆ మహానుభావుడు చెప్పినట్టుగా మనం పరిగణిస్తున్నాం. విఘడియలు, ఘడియలు, ముహూర్తాలు, హోరా సమయాలు, అహోరాత్రాలు, వారాలు, పక్షాలు, మాసాలు, అయనాలు, సంవత్సరాలు, ఇలా మనం పరిగణిస్తున్నాం. అందుచేత కాలస్వరూపేణ యహ జ్యోతకో భవతి శ్రీ మహావిష్ణువు, సహ ఋతుర్నామ కాలస్వరూప. ఇది నీలకంఠీయం, కంఠీయ వ్యాఖ్య. నీలకంఠీయ వ్యాఖ్యలో ఋతు అనగానే కాలస్వరూపుడు అని చెప్పారు. శంకర భగవత్పాదుల వారు కూడా ఋతుధర్మస్వరూప అని చెప్పారు. ఋతుధర్మస్వరూప ఋతు మనుసృత్య యహ ధర్మ వర్తతే సహ ఋతుధర్మస్వరూప భగవాన్. అనంతరం సుదర్శన శోభనం దర్శనం యశ సహ సుదర్శన శోభనం దర్శనం యశ సహ సుదర్శన.
అందమైన దర్శనం గలవాడు. స్వామివారిని చూసినప్పుడు ఎంత ఆధ్యాత్మిక సౌందర్యం కనిపిస్తుందండి. సుందరకాండలో అదే కదా వాల్మీకి మహర్షి చెప్పింది. సమస్తం సుందరమే, సుందరే సుందరో రామ, సుందరే సుందరి కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందర కపి, సుందరి గిన్నె సుందరం, అన్నీ సుందరములే. కథ సుందరమే, శ్రీరామచంద్రుడు సుందరుడే, సీతామహాదేవి ఆధ్యాత్మిక సౌందర్యం కలిగినది, అలా హనుమ కపీశ్వరుడు ఆయన సుందరుడే, అలా సుదర్శనుడు వీళ్ళందరూ కూడా. శోభనం దర్శ్యం దర్శనం యశస సుదర్శన, దేవతలందరూ సుదర్శనులే, ఎందుకంటే తేజరూపుడు కనుక. ఇది శంకరుల అభిప్రాయం. నీలకంఠ ఏం చెప్పారు, భక్తానాం సులభ దర్శనం యహా దదాతి సహా దుర్సుదర్శన, సులభమైన దర్శనం కలిగించేవాడు సుదర్శన అని నీలకంఠంలో చెప్పారు. తర్వాత కాలహ, మొదటి భగవన్నామ ఋతు అని చెప్పారు, ఇప్పుడు కాలహ అని చెప్పారు. అంటే ఏమిటి, అక్కడ ఋతుస్వరూపుడు, ఇక్కడ కాలము. అంటే కల్యతే ఇది కాలహ, కల్యతే ఇది కాలహ, లెక్కించబడేది పరిగణించబడేది కాలము. ఈ పరిగణన ఎవరి అనుగ్రహంతో వచ్చింది, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో వచ్చింది. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటి పరిగణన మన జీవిత పరిమాణాన్ని, తర్వాత ఆయుర్దాయాన్ని, మనం చేసేటువంటి దీక్షలు వ్రతాలు ప్రాణాయామాలు ఇలాంటి వాటికి కొంత సమయాన్ని మనం సద్వినియోగం చేయడానికి కొంతకాలాన్ని పరిగణిస్తుంటాం. అటువంటి పరిగణన రూపమైనటువంటి స్వరూపుడు భగవంతుడు. భగవంతుడు పరిగణన స్వరూపమైనటువంటి కాలంగా మనకు దర్శనమిస్తున్నాడు. కాలస్వరూపుడైన పరమేష్ఠి పరమ ఇష్ఠి పరమేష్ఠి పదవిభజన చేసినప్పుడు మనకు విశేషార్థం తెలుస్తుంది. పరమ శ్రేష్టమైనటువంటి ఇష్ఠి ఆరాధన కలిగినవాడు. ఇష్ఠి అంటే ఆరాధన, యజ్ఞం అని కూడా ఉంది. పరమ ఇష్ఠి పరమేష్ఠి అంటే ప్రకృష్టమైనటువంటి ఆరాధన కలిగినవాడు. ఎవరినైతే మనం ప్రకృష్టంగా ఆరాధిస్తామో ఆ స్వామి పరమేష్ఠి. చరాచర జీవులన్నీ కూడా ఎవరిని ఆరాధిస్తాయి, ఆ భగవంతుణ్ణే. ఆ ఆరాధన ఏమిటి, పరమమైన ఇష్టి, విశేషమైన విశిష్టమైన ఉత్కృష్టమైనటువంటి ఆరాధన. ఇది శంకర్ల వారి వ్యాఖ్యానం. ఇక్కడ నీలకంఠ ఏంటని చెప్పారంటే, ప్రకృష్ట మహిమయ యహ స్థిరోభవతి యస్య స్వభావ స్థిరోభవతి సహా పరమేష్ఠి. ప్రకృష్టమైన మహిమతో ఆయన స్థిరంగా నిలిచే స్వభావం కలిగిన వాడు కనుక పరమేష్ఠి అని చెప్పారు. అనంతరం పరిగ్రహ నామ స్వీకరణీయ అని అర్థం. దానము అంటే ఇవ్వటం, దానికి వ్యతిరేక పదం పరిగ్రహ, స్వీకరించడం. దానము పరిగ్రహము, పరిగ్రహానికి ప్రతిగ్రహం అని కూడా మరో పర్యాయ పదం ఉంది. అందుచేత ఈ పరిగ్రహ స్వరూపుడు ఎవరు, స్వీకరించబడేవాడు ఎవరు, భగవంతుడే. ఎవరైతే ప్రాణాయామం ద్వారా మనస్సును ఏకాగ్రం చేసి ధ్యానంలో ఆ పరమాత్మను ఆజ్ఞాచక్ర స్థానంలో నిలిపి ఆయనను దర్శిస్తూ ఉంటారో, వాళ్ళ చేత దర్శింపబడుతున్నాడో, ఆ భగవంతుడే పరిగ్రహ. అందుచేత యోగుల చేత, భక్తుల చేత, అందరి చేత ఆయన స్వీకరించబడ్డాడు, తీసుకోబడుతున్నాడు. ఎలా, విభిన్న రూపాలలో, భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయ సంస్కృతి కదా. అంచేత ఏ దేవుణ్ణి మనం కొలిచినా అన్నీ ఆ శ్రీ మహావిష్ణువుకే చెందుతాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చితి. అప్పుడు ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం స్వీకరిస్తున్నావా లేదా, భగవంతుడిని ఆరాధించాం, భగవంతుడి దగ్గర నుంచి మనకు అనుగ్రహం కలుగుతుంది, అనుగ్రహాన్ని స్వీకరించే స్థితిలో మనం ఉండాలి. అదే మనకు షిరిడి సాయిబాబా తన ఆయన చరిత్రలో చెప్తారు, సద్గురు చరిత్ర సచ్చరిత్రలో, షిరిడి సాయి సచ్చరిత్రలో, నేను మీ వైపు చూస్తూ ఉంటాను, ఒక్క అడుగు మీరు నా వైపు కదిలారా నేను మీ వైపు 10 అడుగులు కదులుతాను అని చెప్తారు స్వామి.
అలాగే భగవాన్ సత్యసాయిబాబా అంతే. ఒక్క అడుగు నా వైపు వేయండి, నేను మీ వైపు 100 అడుగులు వేస్తాను. మీరు ఆ ఒక్క అడుగు వెయ్యను అని భీష్మించి కూర్చుంటే నేనేం చేస్తాను? మీకు పరిగ్రహత్వం లేదు, స్వీకరణ యోగ్యత లేదు అని చెప్తుంటారు. ఎప్పుడు వస్తుంది స్వీకరణ యోగ్యత? భగవంతుణ్ణి నమ్మినప్పుడు, శ్రద్ధాభక్తులతో ఆయనను సేవించినప్పుడు, ఆ స్వామివారి యొక్క సహస్రనామాలను జపించినప్పుడు పరిగ్రహణ యోగ్యత వస్తుంది. అప్పుడు మనం ఎవరిని పరిగ్రహిస్తాం? శ్రీమన్నారాయణుడినే పరిగ్రహిస్తాం. అది ఇందులో విశేషం. ఉగ్రహ, ఉగ్రహ నామ భయకారణ. స్వామి ప్రశాంతంగా ఉంటారు కదా, సత్వగుణ సంపన్నుడు కదా స్వామి, మరి ఉగ్రత్వం ఏమిటి అంటే దుష్టజన భయంకర ఇచ్చే అర్థ. శంకరాచార్యులు వారు చెప్పారంటే దుష్టజన భయంకర తత్సందర్భే సహా ఉగ్రత్వం స్వీకరోతి, ఉగ్రరూపో భవతి, ఉగ్రరూపీ భవతి అని చెప్పారు. దుష్టులను శిక్షించేటప్పుడు స్వామి ఉగ్రరూపం పొందుతాడు. ప్రహ్లాదుడిని రక్షించడం కోసం ఎంత ఉగ్రరూపం ధరించాడు ఆయన, అద్భుతమైన ఉగ్రరూపం కదా. ఆ ఉగ్రరూపం చూసేటప్పుడు అందరికీ భయం కలుగుతుంది. అందుచేత భయ కారణం ఉగ్రరూపం. సంవత్సర, సంవత్సర అంటే సమ్యక్ వసంతి సర్వభూతాని ఇది సంవత్సర. సమస్త జీవులు చక్కగా నివసిస్తాయి ఎక్కడ? కాలస్వరూపంలో. ఆ కాలమే మనల్ని జీవింపజేస్తుంది, ఆ కాలమే మనల్ని లయింపజేస్తుంది, కాలమే మనల్ని ఉద్భవింపజేస్తుంది. కాలంలో ఒక పరిగణన సంవత్సరం. సంవత్సరం, వత్సరం, హాయనము, అర్ధము, ఇలాంటి చాలా, వర్షము, ఇలా పేర్లు చాలా ఉన్నాయి పర్యాయపదాన్ని. సమ్యక్ వత్సర, సమ్యక్ సంవత్సర అంటే సమ్యక్ సర్వజీవాహ యస్మిన్ వసంతి సహా సంవత్సర. కాలస్వరూపుడైన ఏ భగవంతుడిదో జీవులన్నీ కూడా నివసిస్తూ ఉంటాయో ఆయన సంవత్సర. దక్ష, దక్ష నామ సమర్థ. ఏమిటి సమర్థత్వం అంటే చరాచర ప్రకృతి యొక్క ఉద్భవానికి, స్థితికి, లయత్వానికి చేసేటువంటి సమర్థవంతమైన కార్యక్రమం నిర్వహించేవాడు ఆయన. దక్షుడు అంటే సమర్థుడు అర్థం. ఏ పని అయినా చేయగలడు, ఆయన చేయలేని పని ఏది ఉండదు. భగవంతుడు అందరికంటే గొప్ప దక్షత కలిగిన వాడు. అందుచేతనే మన యొక్క ప్రారంభ కర్మలను అనుసరించి ఎవరికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలి, ఎవరికి ఎటువంటి జన్మనివ్వాలి ఆయన పరిగణిస్తూ ఉంటారు. అందుచేత ఆయన దక్ష అనే పేరు ఆయనకు మాత్రమే. ఆయన అనుగ్రహం పొంది ప్రజాపతి తపస్సు చేసి దక్షుడయ్యాడు. ఇక్కడ నీలకంఠయ్యలు ఏం చెప్పారంటే దక్షతయ సర్వకర్వాన్ సర్వకార్యాన్ సాధయతి ఇది దక్ష. సమర్థతతో సమస్త కార్యములను నిర్వహించేవాడు, సాధించేవాడు దక్షుడు అని చెప్పారు. ఇక్కడ విశ్రామ, విశ్రామ నామ విశ్రాంతి కారక. ఏడు విశ్రాంతి, జనమరణ చక్రంలో పరిభ్రమిస్తూ అవిరామంగా కొన్ని కోట్లాది జన్మల్లో 84 లక్షల జీవరాశుల్లో పుడుతూ గిడుతూ ఇప్పటికీ మానవ జన్మ పొంది ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంకా విశ్రాంతి కావాలి, నేను తిరగలేను, ఈ జనమరణ చక్రంలో పరిభ్రమించలేను, అలసిపోయాను అనేటువంటి వాళ్ళకి విశ్రాంతినిచ్చేవాడే ఆ స్వామి. అందుచేత విశ్రామ, విశ్రామ నామ విశ్రాంతిదాయక. ఏమిటి విశ్రాంతి? ఇక్కడ జనమరణ రాహిత్యం కలిగినటువంటి మోక్షమే, కైవల్యమే. కేవలం తదేవ భవతి ఇది కైవల్యం. కైవల్యం అంటే కేవలం తదేవ భవతి, కేవలం తదేవ భవతి, అది మాత్రమే ఉంటుంది శాశ్వతంగా, ఇంకేది ఉండదు. అందుచేత దాని కేవలస్య భావ కైవల్యం అంటారు. అటువంటి మోక్షమే విశ్రాంతి కారకము. ఆ విశ్రాంతి కారకమైనటువంటి మోక్షాన్ని అనుగ్రహించేవాడు విశ్రామ. విశ్వదక్షిణ, దక్షిణ అంటే ఏంటండి? దాక్షిణ్య భావం కలిగి ఉండటమే దక్షిణ. దాక్షిణ్యం అంటే దయాభావం, దయాస్వభావం. భగవంతుడు కరుణామయుడు, అంచేత ఆయన దాక్షిణ్యం గలవాడు. ఎవరి పట్ల దాక్షిణ్యం గలవాడు? సమస్త విశ్వ ప్రకృతిషు, విశ్వంలో ఉన్న సమస్త ప్రకృతిని కూడా దాక్షిణ్య భావంతో చూస్తాడు. విశ్వంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దాక్షిణ్య భావంతో చూస్తాడు, దయాస్వభావంతో చూస్తాడు. ఆయన కరుణా కటాక్షం ప్రసరించినప్పుడే విశ్వం నడుస్తుంది. అది
మనకు శంకర భాష్యంలో చెప్పారు. ఇక్కడ నీలకంఠం ఏం చెప్పారంటే, దక్షిణ రూపంలో బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల నేలను స్వీకరించాడు అని చెప్పారు. ఇక్కడ ఇది కూడా మనకు తెలుసు కదా, ప్రహ్లాదుడి యొక్క కుమారుడు విరోచనుడు, విరోచనుడి యొక్క కుమారుడు బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి విశ్వజిత్ అందరినీ జయించి, ముల్లోకాలు జయించి విశ్వజిత్ యాగం చేస్తున్నాడు. ఆయన చేత జయించబడినటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మరమెట్టుకుంటే బ్రహ్మ వీళ్ళని అందరిని వెంట పెట్టుకుని శ్రీమహావిష్ణు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను అదితి గర్భంలో జన్మిస్తాను, అప్పుడు మీ సమస్య తీరుతుంది, కొన్నాళ్ళు ప్రతీక్షించండి, నిరీక్షించండి అని చెప్పారు. తర్వాత అదితి కశ్యపుల ప్రార్థనతో ఆయన వామనుడుగా ఆవిర్భవించి బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞం దగ్గరికి వెళ్ళి ఏం కావాలంటే నాకు దక్షిణ కావాలని చెప్పాడు. ఏం కావాలి దక్షిణ, 3 అడుగులు దక్షిణగా నాకు ఇవ్వండి అన్నాడు. ఇస్తానని చెప్పాడు. పైగా విశ్వజిత్ యాగం చేసేవాళ్ళకి నియమం ఏమిటంటే, ఆ యాగం పూర్తి అయ్యేంత వరకు, పూర్ణాహుతి అయ్యేంత వరకు కూడా ఎవరు వచ్చి ఏది అడిగినా కోరినా యాచించినా లేదనకుండా కాదనకుండా ఇవ్వడమే విశ్వజిత్ యాగ లక్షణం, పరిసమాప్తి లక్షణం. అందుచేత ఈ వచ్చినవాడు 3 అడుగులు అడిగాడు. అదేమిటయ్యా, నేను సర్వం సహా సార్వభౌముణ్ణి, ఏదో ఒక రాజ్యం కానీ లేదా ఒక ఏనుగుల సముదాయాన్ని కానీ ఏదో అడిగితే బాగుంటుంది, కానీ ఇదేమిటి, నాకే సిగ్గుగా ఉంది నువ్వు అడగటం అని అంటే, అప్పుడు ఆయన ఏం చెప్తాడు తెలుసునండి, మహారాజా నువ్వు చక్రవర్తివి, సర్వగుణ సంపన్నుడివి, నీ తాతగారు శ్రీమహావిష్ణు యొక్క పరమభక్తుడు, అలాంటి వంశంలో పుట్టావు, నువ్వు అన్నమాట చాలా బాగుంది, కానీ నాకు యోగ్యత ఎంతవరకు అంతవరకే నేను తీసుకుంటాను, నా యోగ్యత మించి నేను తీసుకోలేను కదా, నువ్వు ఇచ్చినా నేను తీసుకుంటాను. ఒక సరస్సులో సమృద్ధంగా నీరుంది, నేను ఏ కలశం తీసుకువెళ్ళి ఏ సరస్సులో నీళ్ళు తీసుకుంటానో ఆ కలశంతోనే నాకు నీళ్ళు వస్తాయి. సరస్సులో సమృద్ధిగా ఉన్నది కదా, నీరంతా నాకు వస్తుందా, అందుకే నేను అడిగింది నువ్వు ఇవి అనేటప్పుడు తప్పకుండా తథాస్తు అని చెప్పాడు. ఆయన ఆయన భార్య వింధ్యావళిదేవి ధారాపాతంగా నీళ్లు పోస్తుంటే సువర్ణ కలశంతో ఆయన పాదాలు కడిగి, విప్రాయ శ్రీ మహావిష్ణు రూపాయ భవతే త్రిపాదధరణీం దాస్యామి నా మమ అని సంకల్పంతో ఇచ్చాడు. ఆ విధంగా 3 అడుగుల నేలను దక్షిణగా స్వీకరించాడు కనుక ఇక్కడ ఆ పదాన్ని ఉపయోగించారు. అది ఇక్కడ విశేషం. సమస్త విశ్వాన్ని 3 అడుగుల రూపంలో తీసేసుకున్నాడు, విశ్వాన్నంతటినీ దక్షిణ రూపంలో స్వీకరించాడు కనుకనే ఒక అడుగుతో ఊర్ధ్వలోకాలను ఇంకొక అడుగుతో అధోలోకాలను ఆక్రమించేసి, మహారాజా ఇంకొక అడుగు నువ్వు బాకీ ఉన్నావు, నువ్వు అలా నా నేను అడిగిన ఆ అడుగులు బాకీని నువ్వు ఇవ్వకపోతే నీకు పాపం కలుగుతుంది, వాగ్దాన భంగ దోషం కలుగుతుంది అని అంటే, స్వామి అంతకంటే ఏం కావాలి, నేను ఇవ్వనంటం లేదు కదా, ఇక్కడ మిగిలిన నా శిరస్సు ఒకటే, నీ ఉన్న స్థానం మాత్రమే మిగిలింది, అయితే నా శిరస్సుపై మీ పాదాన్ని మోపండి, తీసుకోండి మీరు అని చెప్పాడు అంతటి మహానుభావుడు ఆయన. అందుచేతనే శ్రీ మహావిష్ణువు అతన్ని అనుగ్రహిస్తూ రసాతలానికి అధిపతిగా చేశాడు, తన అనుగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇటు దేవతలను రక్షించాడు, అటు అతన్ని రక్షించాడు. అందుచేత దక్షిణ రూపంలో విశ్వాన్ని తీసుకున్నాడు కనుక విశ్వదక్షిణ అని నీలకంఠి వ్యాఖ్య. ఇప్పుడు శ్లోకాన్ని ఒకసారి పునశ్చరణ చేద్దాం. ఋతుస్సుదర్శన కాల పరమేష్ఠి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. అనంతరం 46వ శ్లోకం. విస్తారస్థావరస్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధన. విస్తారస్థావరస్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధన. ఇదానీ పదవిభాగా. అత్ర విస్తార ప్రథమపదం, స్థావరస్థాణు ద్వితీయం, ప్రమాణం తృతీయం, బీజమవ్యయం చతుర్థం, అర్థః పంచమం, అనర్థః షష్ఠం, మహాకోశః సప్తమం, మహాభోగః అష్టమం, మహాధనః నవమం.
నవపది అయం శ్లోక. ఇక్కడ పాఠాంతరాలలో మరికొన్ని విభాగాలు చెప్పారు. ఎలాగంటే విస్తార ప్రథమం, స్థావర ద్వితీయం, స్థాణు ద్వితీయం, తృతీయం, ప్రమాణం చతుర్థం, బీజం పంచమం, అవ్యయం షష్ఠం, అర్థ సప్తమం, అనర్థ అష్టమం, మహాకోశ నవమం, మహాభోగ దశమం, మహాధన ఏకాదశం. ఏకాదశి పది అది ఎనిమిది అయిన శ్లోక అని పాఠాంతరంలో ఉన్నటువంటి పదవిభాగాన్ని బట్టి అర్థమవుతుంది. మనం అలాగూ ఇలాగూ కూడా అర్థాలు చెప్పుకుందాం. ఎందుకంటే స్వామివారి నామాలు ఎలా చెప్పుకున్నా కూడా చెప్పుకున్నా కూడా మనకు పుణ్యఫలమే కదండి. అదే కదా అధ్యయన కార్యక్రమ లక్ష్యం. ఇదాని విశేషార్థ విస్తార లోకాన్ విస్తారయతి ఇది విస్తార సమస్త లోకాన్ విస్తారయతి ఇది విస్తార చతుర్దశ భవనాలను భూలోక భవర్లోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాలను అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలను విస్తరింపజేస్తుంటాడు ఆయన. అటువంటి విస్తృతమైన శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది, విస్తరింపజేసే శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. అనంతరం స్థావర స్థావర నామ స్థిరతయా స్థిరభావేన స్థిరేణ వర్తతే సహ స్థావర. స్థిరంగా ఎవరైతే ఉంటారో ఆయన స్థావర. ఇప్పుడు మామూలుగా స్థావరములు అనగానే మనం ఏం చెప్తాం, స్థిరంగా ఉండే జీవులు చెట్లు పొట్టలు కొండలు ఇవన్నీ స్థావరాలు అని చెప్తాం. కానీ ఇక్కడ నిజంగా స్థావరత్వం ఎవరికి ఉంది, ఆ భగవంతుడికే. ఎందుకంటే ఈ స్థావరాలన్నీ కూడా తర్వాత కనిపించినవే, కనిపించే ప్రతిదీ కూడా కనిపించని స్థితికి చేరుకుంటుంది కదా. యదృశ్యం తన్నశ్యం అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. అందుచేత కనిపించేటటువంటి ఈ స్థావరములన్నీ కనిపించని స్థితికి చేరుకుంటాయి ఇప్పుడు ప్రళయంలో. అంతే నిజమైన స్థావరత్వం వీటికి లేదు. మరి ఎవరు నిజమైన స్థావరత్వం ఎవరుకున్నది, శ్రీ మహావిష్ణువుకు మాత్రమే. అందుచేత స్థావర నామ శ్రీ మహావిష్ణువు. అనంతరం స్థాణు, స్థాణు అంటే స్థిరత్వేన సమస్త పదార్థాన్ లీనం కరోతి, ఆత్మని లీనం కరోతి ఇది స్థాణు. సమస్త జీవులను చరాచర జీవులను కూడా స్థిరమైన రూపంలో తనలో లయింపజేసుకుంటున్నాడు. ఆయనలో ఉన్నంతవరకు చరాచర జీవులు స్థాణువులే. ఆయన సంకల్పంతో బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అస్థిరములైపోతాయి. అందుచేత నిజమైన స్థానత్వం ఎవరికున్నది, ఆ స్వామివారికి మాత్రమే ఉన్నది. అంతేకాకుండా అంతరిక్షంలో గ్రహాలన్నీ భ్రమిస్తుంటాయి. ఈ భ్రమణము పరిభ్రమణము జరుగుతూ స్థిరమైనటువంటి ఒక శక్తితత్వం చుట్టూ తిరుగుతుంటాయి ఇవన్నీ. ఆ స్థిరమైన శక్తితత్వమే స్థాణుత్వం, అదే పరతత్వం. అనంతరం ప్రమాణం, ప్రమాణం నామ ప్రామాణికత్వం, ఎస్యాస్తి సహా ప్రమాణ. దేనికైనా మనం ప్రమాణాన్ని కోరుతుంటాం. మీరు ఈ విషయం చెప్తున్నారంటే దీనికి ప్రమాణం ఏమిటి, మూలాధారం ఏమిటి, నిదర్శనం ఏమిటి అని అడుగుతుంటాం కదా. ఇక్కడ దేనికైనా ప్రమాణత్వం చూపేవాడెవడు, భగవంతుడే. సమస్త జీవులకు సమస్త విషయాల్లోనూ ప్రమాణం ఆయనే. శాస్త్రం ప్రమాణం అని చెప్తారు, శాస్త్రము ప్రమాణము. శాస్త్రం అంటే ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది శాస్త్రం? శాస్తు వచనమేవ శాస్త్రం, శాస్తు వచనం ఏవ శాస్త్రం. మన శాస్తు అంటే శాసించే పరమాత్మ యొక్క వచనం ఏవ ఆదేశమే శాస్త్రము. అంతేత అటువంటి ప్రమాణం, శాస్త్ర ప్రమాణాన్ని మనకు అందించాడు కనుక ఆయన జ్ఞానస్వరూపుడు. జ్ఞానస్వరూపుడు కనుకనే మనకు ప్రామాణికంగా ఆయన దుర్గోచరం అవుతున్నాడు. అనంతరం బీజం ఏకపదం, అవ్యయం ద్వితీయ పదం పాఠాంతరంలో. బీజం మూలాధారము, ఒక మొక్క ఒక చోట కనిపించింది నేలలో. అది ఆ మొక్క మొలవడానికి కారణం అంతర్గతంగా భూమిలో ఉన్నటువంటి బీజం, విత్తనం. ఆ బీజం ఒక్కడ లేకపోతే ఈ విత్తనం ఆవిర్భవిస్తుందా, మొక్క ఆవిర్భవిస్తుందా? అలాగే మాతృగర్భంలో బీజ రూపంలో మనకు స్థితి ఉంటుంది. ఆ తర్వాత ఆ బీజం అండమై పిండమై
మాంసీనమై భూపతనం పొందుతుంది. అంటే దీనికి అంతటికీ కారణమెవరు? శ్రీ మహావిష్ణువే. సమస్త చరాచర జీవులకు బీజం ఆయనే. మత్స్యపురాణంలో మత్స్యనారాయణుడు వైవస్వతమునకు చెప్తాడు, ప్రళయం వస్తుంది నాయన, సమస్త జీవులను చరాచర ప్రకృతిని కూడా బీజప్రాయంలో నేను నీకు అనుగ్రహిస్తాను, ఆ బీజరూపంలో ఉన్నటువంటి సమస్త చరాచర ప్రాణులను నువ్వు ఒక పడవలో పెట్టుకుని నువ్వు ఇక్కడి నుంచి కూడా సురక్షితంగా వెళ్ళు సురక్షిత ప్రదేశానికి. నువ్వు ఎలా పెడతావో అని అనుకుంటావేమో, నీకు నువ్వు నిమిత్తమాతుడు అంతే, నేను మత్స్య రూపంలో ఇస్తాను, ఒక శృంగాకారంతో శృంగం శిరస్సుపై శృంగం ఉన్నటువంటి మత్స్య రూపంతో వస్తాను, ఒక తాడు కూడా నీకు అందిస్తాను, ఆ బలవత్తరమైనటువంటి ఆ త్రాటితో ఈ నువ్వు ఒక పడవలో ఎక్కి ఆ పడవలో బీజప్రాయమైన చరాచర జీవుల నుంచి ఆ పడవ కొసకు ఈ త్రాటిని కట్టి నువ్వు వచ్చేసి ఆ త్రాటిని నా శృంగానికి కట్టు, ఆ కొమ్ముకి కట్టు, నేను సురక్షితంగా మిమ్మల్ని తీసుకెడతాను. మళ్ళీ ప్రళయానంతరం నువ్వు ఈ సమస్త జీవుల పునఃసృష్టికి నువ్వు కారకుడు అవుతావు, నీ వల్ల వాటిని నేను ఆరుభింపజేస్తాను మళ్ళీ అని ఆయన చెప్పినటువంటిదే మత్స్య పురాణ వచనం. అంతేత అక్కడ బీజప్రాయంగా ఉన్నదెవరు? భగవంతుడే. సమస్త జీవులను బీజప్రాయంగా తనలో ఉంచుకున్నాడు, అందుచేత బీజ. అనంతరం అవ్యయం. అవ్యయం నామ శాశ్వతత్వం యస్య భవతి సహ అవ్యయం. వ్యయం అంటే క్షీణత. వ్యయం నవిద్యతే తత్ అవ్యయం. క్షీణత్వం లేనిదే అవ్యయం. అంటే ఎప్పుడు శాశ్వతంగా దుర్గోచరం అవుతూ ఉంటుంది. అలా శాశ్వతంగా దుర్గోచరం అయ్యేటువంటిది ఏమిటి? కేవలం పరతత్వమే. మిగిలినప్పుడు కూడా వ్యయములే. కాలం తీరినప్పుడు అన్నీ వ్యయమైపోతాయి. అంతేకాకుండా ఇక్కడ విశేషమైనటువంటి ఓ తత్వం చెప్పారు శంకర భాష్యంలో. విశ్వస్య అవ్యయకారక నీలకంఠంలో కూడా ఆ విషయం చెప్పారు. విశ్వస్య అవ్యయకారక కావ్యకారక భగవానేవ సయేవ అవ్యయ. ఈ విశ్వం యొక్క అవ్యత్వానికి కారకుడు ఆయనే. విశ్వం యొక్క వ్యయత్వానికి ఆయనే కారకుడు, అవ్యయత్వానికి ఆయనే కారకుడు. విశ్వం బీజరూపంలో ఆయనలో ఉన్నప్పుడు అది అవ్యయత్వం పొందింది, శాశ్వతత్వం. అలా కాకుండా వ్యక్తమై బీజరూపంలో వ్యక్తమై ఉన్నప్పుడు ఆ వ్యక్తమైన తత్వం అశాశ్వతం, కొన్నాళ్ళకు కనిపించిన స్థితికి చేరుకుంటుంది. అందుచేత వ్యయత్వం అవ్యయత్వం రెండూ కూడా ఆయన యొక్క అనుగ్రహంతోనే వస్తున్నాయి కనుక ఆయన అవ్యయ. ప్రపంచ క్షీణతకు కారకుడు, ప్రపంచం యొక్క శాశ్వతత్వానికి కూడా కారకుడు. అనంతరం అర్థ. అర్థ నామ ప్రయోజనకారక. మానవ జీవితం ఏ ప్రయోజనంతో నడుస్తుంది? భగవంతుడు మనకు ఎటువంటి ప్రయోజనం ఇచ్చాడంటే జీవన లక్ష్యాన్ని ఏమిచ్చాడు? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి చేరుకోవడమే జీవన లక్ష్యం. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? మానవులుగా జీవిస్తున్నాం. ఇది మన ఉన్న స్థితి. మన ఉన్నత స్థితి ఏమిటి? ఏదో గొప్ప పదవులను పొందడం, బాగా ధనం సంపాదించి కోటీశ్వరులు అవ్వడం, అది కాదు. ఇది ఆధ్యాత్మిక సమున్నతి. ఆధ్యాత్మిక సమున్నతి ఎట్లాంటిదంటే ఆత్మను తెలుసుకోవడమే. ఆత్మను తెలుసుకోవడమే ఆధ్యాత్మిక సమున్నతి. తెలుసుకోవడం ద్వారా ఆత్మానందం పొందడం, ఆ తర్వాత ఆ భగవంతుడు లయమైపోవడం, ఇవన్నీ కూడా పరమలక్ష్యాలు, జీవన పరమార్థాలు. అటువంటిదే అర్థం. అటువంటి అర్థస్వరూపుడు ఆయనే. విశేషమైన జీవన పరమార్థాన్ని కలిగించేవాడు. అనర్థ. అక్కడ అర్థ అని చెప్పి మళ్ళీ ఇక్కడ అనర్థ అని చెప్తున్నారండి. పూర్తిగా వ్యతిరేకత కనిపిస్తుందిగా ఇక్కడ. అంటే వ్యాసుడు వారు సామాన్యులు అండి, మహానుభావులు. ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ అనర్థ నామ యస్య అర్థం నవిద్యతే సహ అనర్థ. ఎవరికైతే ప్రయోజనం అనేది ఉండదో ఆయన అనర్థ. అర్థం లేనివాడు, అర్థం సామాన్యుడికే. మనకు కనిపించేవాడన్నిటికీ కూడా అర్థం వెతుకుతుంటాం. కనిపించని వాటికి అర్థం మనం ఎక్కడ వెతుకుతాం? కనిపిస్తే కదా అర్థాన్వేషణ. కనిపించిన వాటికి అర్థాన్వేషణ ఉంటుందా? ఉండదు. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ ప్రస్తుతం ఒక పాంచభౌతిక రూపంలో కనిపిస్తున్నాడు, కానీ ఆయన స్వరూపం సామాన్యమైనది కాదు. విశ్వరూపత్వం అని అంతకుముందే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని విశేషంగా
వివరించారు వ్యాసులు వారు. ఆ పరమాత్మక తత్వాన్ని వ్యాసులు వారు ఆ విధంగా వివరించారు. అంటే అర్థం న విద్యతే యస్మాత్ సహ అనర్థ, ఎవరికంటే ప్రయోజనం ఉండదో ఆయన అనర్థ నామ పూర్ణకామ ఇది నీలకంఠీయం. పూర్ణకామ అంటే పరిపూర్ణమైన కామత్వం కలిగినవాడు. ఆయన కోరికలు ఏముంటాయండి? ఆయన కోరికలు లేనివాడు. కోరికలు మనకుంటాయి కానీ ఆయనకి ఎందుకుంటాయి? ఒకవేళ ఉన్నా అది ఏ కోరిక అవుతుంది? జీవసృష్టి, జీవస్థితి, జీవలయం. జీవానాం సృష్టి, జీవానాం స్థితి, జీవానాం లయ, ఈ మూడు నిర్వహించడమే ఆయన యొక్క కోరిక. అటువంటి విశేషమైన కోరిక గలవాడు కనుక ఇక్కడ ఆ పదాన్ని ప్రయోగించారు. విశేషమైనటువంటి పూర్ణకామ, పూర్ణకామత్వం ఆయనకే ఉన్నది. తను ఏదైతే కోరాడో సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వంతరం. అందుచేత మనం ఆ విధంగా జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఆ స్వామి యొక్క వివిధ నామాల్లో అంతర్గతమైన భావం మనకు తెలుస్తుంటుంది. అందుచేత ఇక్కడ మనం అనర్థ అనే దాంట్లో ఏం చెప్పుకోవాలి? పరిపూర్ణమైన ప్రయోజనములు పొందినవాడు స్వామి మాత్రమే. మరో విశేషార్థం కూడా చెప్పారు, ప్రయోజనాలు ఆయనకు ఉండవు. ఆయన కావాల్సిన ప్రయోజనం ఏమిటి? ఆయన పరిపూర్ణకాముడు కదా. పరిపూర్ణకామత్వం ఉండడం వల్ల ఆయనకి కోరికలే ఉండవు. కోరిక లేనప్పుడు ఇంకా అర్థాలేముంటాయి? అంచేత అనర్థత్వం అంటే కోరికలు లేకపోవడం అనేవి ఆ విశేషార్థం కూడా చెప్పుకోవచ్చు. సర్వకామరహిత, సర్వ అర్ధరహిత, సర్వార్ధరహిత. ఆయనే అర్థాలకు అర్థం, ఇంకా ఆయనకు వేరే అర్థాలు ఏముంటాయి అంటే ప్రయోజనాలు? అది ఇక్కడ విశేషమైన నామం. అనంతరం మహాకోశ, మహాకోశ నామ కోశ నామ నిధి. నిధి అంటే ఏమిటండి? ధనాగారం. ఎక్కడైతే మనం ధనాన్ని నిక్షేపం చేస్తామో, దాచుకుంటామో దాన్ని నిధి అంటారు. నవనిధులు అంటారు కదా, కుబేరుడి దగ్గర నవనిధులు ఉంటాయట. అలాంటి నిధి, ఈ నిధి ఏమిటి? ఆధ్యాత్మిక నిధి, ఆత్మజ్ఞాన నిధి. ఈ నిధి ఎక్కడుంది? ఆ పరమాత్మ దగ్గరే ఉన్నది. అది ఎటువంటిది? మహాకోశ. మహత్, మహాన్ కోశ యస్య వర్తతే యస్య అస్థి సహ మహాకోశ. అత్యంతమైన ఉత్కృష్టమైన నిధి గలవాడు ఆయన. జ్ఞాననిధి, ఆత్మజ్ఞాన నిధి, ఉపనిషద్ నిధి, వేదవాక్యార్థ నిధి అన్నీ ఆయనే. అంటే మహాకోశ, ఆయన అనుగ్రహంతోనే కదా కుబేరుడు ధనవంతుడయ్యాడు, ధనాధిపతి అయ్యాడు. ఆయన విత్తేష అయ్యాడు. విత్తేష, విత్తశ్యైష, విత్తేష. ఆయన విత్తేష అవడానికి కారణం శ్రీ మహావిష్ణువే. అంటే మహాకోశత్వం ఆయన దగ్గర ఉన్నది కనుకనే ఆ నిధిత్వాన్ని కుబేరుడికి కొంత అందించాడు. ఇక్కడ ఆత్మజ్ఞాన నిధి అని శంకర్ల వారు చెప్పారు. మీ నీలకంఠీయంలో మహాధనవాన్ అని చెప్పారు. ఇంకా అనంతరం మహాభోగ, మహత్ భోగం యశ సహ మహాభోగ. మహత్ భోగం యశ సహ, గొప్పదైన భోగత్వం. భోగత్వం అంటే ఏంటండి? సుఖము, సౌఖ్యము, అనంతమైన సౌఖ్యం. సౌఖ్యం అంటే ఏమిటి? చిదానందం. ఎప్పుడైతే అఖండమైన ఆనందం కలుగుతుందో అదే భోగం. లౌకికములైన భోగాలు అశాశ్వతాలు. శాశ్వతమైన భోగం ఏమిటి? ఆత్మానందం. అటువంటి ఆత్మానందం అనే ఉత్కృష్టమైన భోగం కలిగిన వాడు శ్రీ మహావిష్ణువు. ఆయన, ఆయనలో తనలో తానే, తనను తానే దర్శించుకుంటూ తనలో జీవులను అవలోకిస్తూ అలా యోగ నిద్రలో ఉండిపోతాడట. మనకు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యంలో స్వామివారి యోగ నిద్ర ఉంటుంది. మొదటిది శయన ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి, తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి. ఆ స్థితిలో ఆయన తనలో ఆత్మానం పొందుతూ, ఆత్మానందం పొందుతూ తనలో జీవులందరినీ చూసుకుంటూ ఎంతో ఆనందంతో ఉంటాడు కనుక గొప్ప భోగత్వం ఉంటుంది కనుక ఆయన మహాభోగ. అనంతరం మహాధన, మహత్తు ధనం యశసహ మహాధన. మహత్తు ధనం యశసహ, గొప్పదైన ధనం గలవాడు. అసలు యథార్థమైన ధనం ఏంటండి? ఆధ్యాత్మిక ధనమే, జ్ఞానమనే ధనమే. జ్ఞానమనే ధనమే నిజమైన ధనము, శాశ్వతమైన ధనము. మిగిలిన లౌకిక ధనాలన్నీ కూడా
అశాశ్వతములే. ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. మనమే ఉండటం లేదు, అవి ఎక్కడ ఉంటాయండి? ధనం సంపాదించేవాడే ఉండటం లేదు. ఈ భయంకర విపత్కర విషాణు పరిస్థితుల్లో ఎప్పుడు ఎవరు ఉంటారో, ఎప్పుడు ఎవరు విడిపోతారో తెలియని పరిస్థితి. అటువంటి ఈ స్థితిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే మహాధనుడు ఆ పరమాత్మ. మనం నిత్యం శ్రీ మహావిష్ణు సహస్రనామాలు అర్థవంతంగా అధ్యయనం చేసుకుంటూ, రోజుకు 2 శ్లోకాలు అధ్యయనం చేసుకుంటూ ఆ పరమాత్మను మనం ఇదే కోరదాం. స్వామి, భయంకరమైన ఈ విష అణు వ్యాప్తి దుస్థితి నుంచి మమ్మల్ని, ఈ ప్రపంచాన్ని, ప్రపంచ మానవాళిని రక్షించు స్వామి అని రోజు మన సహస్రనామ స్తోత్రం ఈ శ్లోకాలు చదువుకుంటున్నప్పుడల్లా, అధ్యయనం చేస్తున్నప్పుడల్లా చివర మనం ఇదే కోరాలి. స్వామి, మహాధనమైనటువంటి ఆధ్యాత్మిక ధనాన్ని మాకు అందించు స్వామి, జ్ఞానధనాన్ని ప్రసాదించు స్వామి. ఎటువంటి బాధ లేకుండా అనాయాసైన మరణం, వినా దైన్యైన జీవనం, దేహాంతే తవ సాయుధ్యం, దేహమే పార్వతీపతే, అటువంటి అనుగ్రహాన్ని కలిగించు స్వామి అనే స్వామిని కోరటం వల్ల మనకు ఆత్మజ్ఞానం అనే నిధిని ఆయన ఇస్తాడు, మహాధనాన్ని ఇస్తాడు. అదే గొప్ప ధనం, శాశ్వతమైన ధనం. ఆ ధనంతో మనం ఈ లోకంలో ఉన్నంత వరకు సుఖాన్ని ఎంతో ప్రశాంతంగా ఉంటాం. ఏ వ్యాధి, ఏ విషాణు వ్యాధి మనల్ని ప్రభావితం చేయదు. ఆ తర్వాత సహజమైన మరణం పొంది ఆ భగవంతుడు ఐక్యం అవుతాం. అంతకంటే కావాల్సింది ఏమిటండి? అదే జీవన పరమార్థం. ఇప్పుడు మనం ఒకసారి శ్లోకాన్ని చదువుదాం, పునశ్చరణ చేద్దాం. విస్తారస్థావరస్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధన. పునర్మిలామహ ఆగామి కార్యక్రమే. ఇవాళ 2 శ్లోకాలు పూర్తి చేశాం కదండి. ఇవాళ పూర్తి చేసిన 2 శ్లోకాలు మననం చేయండి. శ్రవణం, మననం, విష్ణోహ స్మరణం, ఈ 3 పద్ధతుల ద్వారా ముందు విష్ణు సహస్రనామం వినటం, తర్వాత అనటం, తర్వాత మననం చేసుకోవడం, ఇలా చేస్తున్నాం. ఇవాళ 2 శ్లోకాలు అయ్యాయి. ఈ 2 శ్లోకాలు మననం చేద్దాం, శ్రవణం చేద్దాం, మననం చేద్దాం, కీర్తనం చేద్దాం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో ఇంకో 2 శ్లోకాలు. ప్రతిరోజు మనం 2 ఇవాళ 2 పూర్తి చేసాం, మళ్ళీ రేపు ఇంకో 2 శ్లోకాలు. ఇలా స్వామివారి భగవన్నామ స్మరణ చేయడం వల్ల పుణ్యం పురుషార్థం పొందుతూ ఆ శ్రీమన్నారాయణ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందుతాం. మరో విశేషం ఏంటంటే, ప్రతి శ్లోకానికి ఆ చివర వేస్తున్నారు ఆ నక్షత్రం, ఆ పాదం. ఇప్పుడు మొత్తం 108 శ్లోకాలు ఉన్నాయి. 27 నక్షత్రాలకు ఒక్కో నక్షత్రాన్ని 4 పాదాలు చొప్పున విభజించినప్పుడు 108 పాదాలు వస్తున్నాయి. ఏ నక్షత్రం వాళ్ళు ఏ పాదంలో జన్మించినా వాళ్ళు ఆ సంఖ్యను అనుసరించి ఆ శ్లోకం చదువుకోవడం చాలా మంచిది. ఆ శ్లోకాన్ని సంపుటీకరణ చేస్తూ చదవాలి. ఆ శ్లోకం ప్రతిరోజు చదవడం మంచిది. ఆ రోజు శ్లోకం ప్రత్యేక ఆ 2 శ్లోకాలు చదువుతూ, ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో 4 పాదంలో ఒక వ్యక్తి జన్మించాడు, అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? ముందు ఈ 4 శ్లోకం చదవాలి, తర్వాత 2 శ్లోకాలు మననం చేయాలి, మళ్ళీ చివర మళ్ళీ ఆ 4 శ్లోకం చదువుకోవాలి. ఇది సంపుటీకరణ పద్ధతి అంటారు. ఇది శాస్త్రీయమైనటువంటి ప్రాచీనమైన పద్ధతి, పారాయణ పద్ధతి. దాన్ని అనుసరించి ఆ శ్లోకం చివర ఉన్నటువంటి సంఖ్యను, ఆ నక్షత్రం, ఆ పాదం, దానికి సంబంధించిన శ్లోకం చూసుకుని ఆ రకంగా మీరు భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ దివ్యానుగ్రహం పొందండి.